ప్రస్తుత కాలంలో అనేకమైన దీర్ఘకాలిక వ్యాధుల్లో ప్రధానమైనది థైరాయిడ్, బీపీ, షుగరు. వీటికి బారిన పడటానికి ఆడవాళ్ళు చేసే ప్రధాన తప్పిదము, అందరు తల్లులు చేసే ప్రధాన తప్పిదం ఏంటంటే, ఉదయం శరీరానికి అవసరమైన ఆహారాన్ని అవసరమైన సమయంలో ఇవ్వలేకపోవటం. కారణం ఏంటంటే, ఉదయం పిల్లలకి వాళ్ళు క్యారేజీలు పెట్టి, భర్తకి క్యారేజీ పెట్టి, వాళ్ళ ఆకలిని ఆపుకొని 10:30, 11:00 అంటే పగలు ఉదయం తీసుకోవాల్సిన 7 నుంచి 8 లోపు తీసుకోవాల్సిన ఆహారాన్ని ఆకలి ఉన్న సమయంలో తీసుకోకుండా, ఆకలి లేని సమయంలో తీసుకోవటం వల్ల ఇదే ప్రధాన అనారోగ్యాలకు కారణమవుతుంది. దీనికి తోడు రాత్రి కూడా సాయం సంధ్యలోపు తీసుకోవాల్సిన ఆహారాన్ని సాయం సంధ్యలోపు తీసుకోవటం మానేసి రాత్రి కూడా ఆహారాన్ని తీసుకోవటం వల్ల రాత్రిపూట తీసుకున్న ఆహారం అంతా కూడా శరీరానికి అనర్థమే చేస్తుంది, మేలు చేయదు. ఆకుపంచ ధర్మం ప్రకారం చెప్పే సిద్ధాంతం ఏంటంటే, ఆకలి లేకుండా తీసుకున్న ఆహారం అంతా కూడా వ్యర్థాల రూపంలో శరీరంలో నిల్వ చేరుతుంది. వ్యర్థాలు బహిష్కరిస్తున్నప్పుడు మాత్రమే, బయటకు పంపబడుతున్నప్పుడు మాత్రమే శరీరంలో బాధలు వస్తాయి. శరీరంలో బాధలు వచ్చాయంటే శరీరంలో ఏర్పడిన వ్యర్థాలు, అవి గాలి, చెడు గాలి అవ్వచ్చు, చెడు నీరు అవ్వచ్చు, చెడు ఆహారం అంటే ఆకలి లేకుండా తీసుకున్న ఆహారం అంతా కూడా ఏ ఏ ప్రాంతాల్లో వ్యర్థం పోగుబడిందో ఆ వ్యర్థం ఆ ప్రాంతం నుంచి బయటకు వెళ్తున్నప్పుడు వచ్చే బాధలకి రకరకాల జబ్బులు పేర్లు పెట్టి ఆ బాధల్ని ఆపడం కోసం మనం వేసే ఏదైతే తీసుకుంటున్నామో ఆ వైద్యం ద్వారా ఆ వ్యర్థాలు ఇంకా ప్రోగవుతున్నాయి తప్పితే అవి పూర్తిగా బయటికి వెళ్ళటం లేదు. ఎప్పుడైతే అలా వ్యర్థాలు పోగుబడుతూ ఉంటే అవి దీర్ఘకాలిక వ్యాధులుగా పరిభ్రమిస్తూ ఉంటాయి, దీర్ఘకాలిక వ్యాధులుగా చెందుతూ ఉంటాయి, రూపాంతరం చెందుతూ ఉంటాయి, చివరికి అవే క్యాన్సర్ స్థితికి చేరుతున్నాయి కూడా. కనుక ఆక్యుపంక్చర్ చెప్పేది ఎప్పుడు కూడా వ్యర్థాలు నిలవే రోగాలు. వ్యర్థాలు నిలవ లేకుండా ఉండాలంటే మనం చేయవలసింది ఖచ్చితంగా ప్రకృతి ధర్మాలు ఖచ్చితంగా పాటించవలసిందే. వ్యర్థాలు బయటికి వెళ్ళేటప్పుడు వచ్చే సామాన్యంగా జ్వరము రావచ్చు, వ్యర్థాలను బయటకు పంపించడానికి వాంతులు, విరోచనాలు, జలుబు, దగ్గు, కఫము ఇవన్నీ కూడా వ్యర్థాలని బయటికి పంపించే ప్రక్రియే. ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళితే మన ప్రాంతాల్లో చక్కగా ఇటువంటి చిన్న చిన్న బాధలకి ఎప్పుడూ కూడా మందు బిళ్ళలు వేసుకుని ఆపేవాళ్ళము కాదు. మా చిన్నతనంలో మాకు తెలిసిన ప్రకారం ఆ 3 రోజులు చక్కగా లంకనం పరమ ఔషధం అనే సామెత ప్రకారం, అది సామెత కాదు, చక్కగా అది శరీర ఆరోగ్యానికి సంబంధించిన విషయం. లంకనం పరమ ఔషధం అంటే ఒక వ్యర్థం బయటికి వెళ్తున్నప్పుడు జ్వరము కానీ, జలుబు కానీ, దగ్గు కానీ, వాంతులు విరోచన అవుతున్న ఎప్పుడైనా సరే ఈ పరిణామాలు ఉన్న సందర్భంలో శరీరానికి ఆకలి అనేది ఉండదు. ఆకలి లేనప్పుడు శరీరానికి కావాల్సిందల్లా కేవలం విశ్రాంతి మాత్రమే. ఆకలి లేదంటే విశ్రాంతి, ఆ విశ్రాంతిని మనం ఇవ్వగలిగే స్థితిలో ఉండి శరీరం కోరినట్లుగా మనం ఉండగలిగి అది వెళ్ళటానికి 1 రోజు, 2 రోజులు, 3 రోజులు అది విశ్రాంతి అడిగిన ఆ 3 రోజులు మనకు దానికి సహకరించి దానికి తోడ్పాటు చేయగలిగితే మళ్ళీ మరుసటికి మనకి బాధలు అనేవి రావు. ఆ వ్యర్థాలు తొలగబడినాయా, మనం మళ్ళా శరీర ధర్మాలు చక్కగా పాటిస్తున్నామా, మళ్ళీ ఏ బాధలు మనకి దరిచేరవు, అనారోగ్యం అనేవి రావు. అలా మేము పాటించి ఉన్నాం కాబట్టి, మాకు తెలుసు కాబట్టి మా అనుభవపూర్వకంగా మేము చెప్పగలుగుతున్నాం. మేము 5 సంవత్సరాల క్రితం వరకు కూడా అనారోగ్యంతో బాధపడిన ఈ 5 సంవత్సరాల నుంచి నేను చక్కటి ఆరోగ్యంగా జీవిస్తున్నానంటే ప్రధానంగా ఈ ఏవైతే ప్రకృతి ధర్మాలు ఉన్నాయో, శరీర భాష ఉందో, దాన్ని నేను పాటించడం ద్వారా నేను చక్కని స్థితిలో ఈరోజు మంచి ఆరోగ్యవంతుడిగా ఉంటూనే అందరికీ వైద్యాన్ని అందించగలిగి అందరికీ చెప్పగలిగే స్థితిలో ఉన్నానంటే నేను వాటిని అవలంబిస్తున్నాను. అదే నాకు నిదర్శనం అని నేను చెప్పగలుగుతున్నాను.